మాటలు ఒక్కొక్కటి 5-6 సార్లు రాయాలి, అప్పుడే గుర్తుంటుంది, తప్పు రాకుండా ఉంటుంది. రాము నాన్నగారు ఎక్కడరా, జాబ్ చేస్తారా? టైం అప్పుడు 8:30 దాటిపోయింది, ఇంకా చదువు చాలించి స్కూల్ కి రెడీకా. చాలా పనులు ఉన్నాయి నాకు. నువ్వు టిఫిన్ తినాలి, నేను లంచ్ బాక్స్ సర్దాలి. కాఫీ దీని సంగతే మర్చిపోయాను. ఏమండోయ్, ఎక్కడున్నారు? బాత్రూమ్ లోనా బెడ్రూమ్ లోనా? ఎక్కడుంటే అక్కడే ఓ పట్టా నవదలరు. నేను మాట్లాడకుండా ఉంటేనే నీ నోటికి అడ్డు అదుపు లేదు. నేను నోరు విప్పితే ఎక్కడ మొదలెట్టి ఎక్కడ చేరతావునని మన పెళ్లి చూపులప్పుడే చెప్పారు. నేను కాస్త ఎక్కువగా మాట్లాడతానని. నోరు మీద పని మూగమొద్దు కన్నా గలగల మాట్లాడే వాళ్లే లోపల ఏమి ఉంచుకోరు. అలాంటి వాళ్ళే నాకు ఇష్టం. ఇప్పుడు మొహం మొత్తట్టు మాట్లాడుతున్నారు, అంతేనా? ఆనాడు నేను చేసింది తప్పని తెలుసుకోవడానికి ఇన్నేళ్లు పట్టింది. అమ్మా నువ్వు కాఫీ సారీ అండి, చల్లారిపోతుంది. మీరు అంటే వేడి తాగరుగా. అదేమిటండి అంత వేడి చల్లారిపోయిందా? నువ్వు ఇచ్చింది ఐస్ కాఫీ. రాము ఆయవేంట్రా? అమ్మ సదంత వింటున్నా. మళ్ళీ వెలిగించారు, ఇక కాఫీ ఇవ్వను. ప్యాకెట్ పాలు అయిపోయాయి, మళ్ళీ అడిగారంటే ఉత్తి డికాషనే. అక్కడే కూర్చున్నారేంట్రా? తెల్లారితే పాపం నువ్వు పుస్తకాలకి ఆయన పేపర్లకి అతుకుపోతారు. ఇంట్లో అన్ని ఒక్కదానికే పడినట్టుంది. పిలిచినా ఏం మాట్లాడినా ఊలకను పలకను. బెల్లం కొట్టేరాలో ఉండిపోతాను. ఎవరికేం కావాలో నోరు మూసుకుని మరీ చేస్తాను. టైం అయింది నీ చెప్పను, త్వరగా తయారు కమ్మను. అలా ఉండటం నీ తరం కాదు. ఎందుకు కాదు? అమ్మా అసలు తప్పు మాదమ్మా, మా పెంపకమే నేను ఇలా తయారు చేసింది. ఎన్నో అనర్థాలకి దారి తీస్తుంది. మాట్లాడకుండా గంభీరంగా ఉండే మనిషిని చూస్తే అందరూ భయపడతారు. ఆ మనిషి ఒక్కసారి నోరు విప్పి మాట్లాడితే అతన్ని గౌరవిస్తారు. అల్లుడు గారు చెప్పేది నీ మంచి కోసమేనమ్మా. తాతయ్య ఎక్కువగా మాట్లాడితే తప్ప. అలా మాట్లాడబట్టే మీ అమ్మ తివాగుడు వల్ల వచ్చే అనర్థం ఏమిటో చెప్పనా? హాయ్ హాయ్, ఇక్కడ ఫైల్లో లేదు, బుక్ లో లేదు, పైన లేదు, ఎక్కడ ఉంది? ఇక్కడ లేదు, ఇక్కడ అది లేదు, ఎందుకు ఉంటుంది? అరే అరే హాబీ నై డైనింగ్ టేబుల్ ఇక్కడ ఎందుకుంటుంది? అది ఏమన్నా తినే వస్తువా? తింటే జీర్ణం అవుతుందా? పెట్టిన వస్తువు పెట్టిన చోట ఉండదు. అది నాది చెత్త. ఒక్కసారి చదివితే ఏమీ గుర్తు ఉంటుంది?
తారీఖైతే గుర్తుంది నెల గుర్తులేదు ఏమీ చేయాల మరి దాన్ని జేబులో పెట్టుకున్నా బాగుండేది ఇంతసేపు గొంతు చించుకుని గడిదలాగా అరుస్తున్నాను ఏమీ కావాలి ఎందుకు ఎత్తుతున్నారని మాది ఉంది ఆర్ది ఆర్గాది बहुत अच्छा बहुत अच्छा एमटी వెతుకుతున్నారని ఇప్పుడు అడుగుతున్నావు నీది చెల్లెల రాత అయినా అది ఇది నెల వచ్చే నెల తారీఖు గుర్తుంది 19 అని అది ఇది నెల వచ్చే నెల గుర్తు లేదు ఇది నెల అయితే ఈ రోజే 19 ఈ రోజు స్టేషన్ కి వెళ్దాం అనుకున్నాను ఎంత వెతికినా అది ఉత్తరం దొరికిసావా అసలే రైలు ప్రయాణం ఎప్పటికి స్టేషన్ కి వస్తుందో తెలియదు తీరా నేను స్టేషన్ కి వెళ్ళాక నాలుగు నేను అక్కడికి వెళ్ళేటప్పటికి రైలు వచ్చేసి ఉంటుందేమో ఏమీ చేయాలి ఏమీ చేయాలి రామ్ రామ్ నేను చేసుకి పోకుండా రాధా నేను నది కొట్టు పోయి నాది వ్యాపారం చూసుకుందాం అనుకుంటే దిల్ మనసు ఒప్పదు రుకు మీరు ఇప్పుడు స్టేషన్కి ఏమీ వెళ్ళక్కర్లేదు నీది చెల్లెల్ని స్టేషన్ నుంచి తీసుకువచ్చే ఉద్దేశం నీకు లేదని నేను వెళ్దాం అనుకున్నాను నీకు అదే ఉద్దేశం ఉంటే నేను ఎందుకు హైరాణ పడతా నువ్వు స్టేషన్కి స్టేషన్ ఎవరు రానక్కర్లేదు తనే తిన్నగా ఇంటికి రాగలని స్పష్టంగా రాసింది అదిగో వచ్చేసినట్టుంది ఆవో రాధా ఆవో మేరీ చుట్టి బావాజీ బాగున్నావా హాహా మేము అచ్చా బాగానే ఉన్నావు నీకి ఎట్లా ఉన్నావు నీది ప్రయాణం బాగా సాగింది హాయ్ కాకపోతే రైలు కొంచెం అది కరెక్ట్ గా బయలుదేరిన దారిలో ఎన్ని అడ్డంకులు ఎన్ని ఆటంకాలు ఒకటేమిటి క్రాసింగ్లు డాషింగ్లు వరదలు తుఫాన్లు తాళ్ళు దొంగలు దోపిడీలు రాస్తారుకో రైలురుకో అప్పబా ముందు దాని లోపలికి రానివ్వండి అచ్చా అచ్చా బయటే నిలబెట్టి మాట్లాడే ఆ దూరం నుండి వచ్చావు నీతో మాట్లాడాలన్న హుషార్తో అక్కడే నిలబెట్టి మాట్లాడేశాను అచ్చా రాత్రి భోంచేసి వచ్చావు భోంచేయకుండా రైలు ఎక్కావు భోంచేయలే అసలే రైలు ప్రయాణంలో ఆకలి ఎక్కువ పగలైతే ఏదోటి అమ్మకానికి వస్తుంది రాత్రి ఏమీ వస్తుంది నిద్ర వస్తుంది దాని కాళ్ళు చేతులు కడుపు తాగు తాగు కాఫీ తాగు చూడు మర్దల్ ఇది నిది అక్క వరుస నిది పని కాని మేము మీరు రెడీగా ఉండండి సినిమాకి వెళ్దాం అచ్చా నీకు హిందీ సినిమా ఇష్టం తెలుగు సినిమా ఇష్టం ఇంగ్లీష్ సినిమా ఇష్టం ఏ భాష సినిమా అయినా బావా జల్దీ వెళ్తే కానీ జల్దీ తిరిగి రాలేరు జల్దీ తిరిగి రాకపోతే ఫస్ట్ షో మిస్ అయిపోతుంది పోనీ నైట్ షోకి వెళ్దాం అంటే మీకు నిద్ర వస్తుంది సినిమాకు పోయి నిద్ర పోవడం కంటే ఇంట్లో ఉండి అరే అరే వా కిత్నా అచ్చా బోలా ఎంత బాగా మాట్లాడుతున్నావు ఇలా మాట్లాడే వాళ్ళంటే నాకు ఎంతో సరదా పోటీ పడి మాట్లాడుతున్నావు మీది అక్క ఉంది ఎందుకు ఒకటి మాట్లాడుతుంది నాకు ఒకటి అనుమానం ఉంది మీది అమ్మ మీది అక్క వస నీది వస కలిపి నీకు పోసి ఉంటుంది అందుకే ఇలా మాట్లాడుతున్నా షాప్కు వెళ్ళడానికి టైం అయిందని మాకు తెలుసు నువ్వు చెప్పనక్కర్లేదు రాధా मेरी बीबी की छोटी क्या हो जी अच्छा आऊं बाव करते निक बाले कालक्षेप मका आप चेत कानी ये मनुष्य आप रान की स्विच ले दो नूरा स्नान चेदू गनी अरे बीबी
రసగుల్లలాగా ఉండేదనివి జిలేబీలాగా అయిపోయావేంటి? హాయ్ లేచిన వేళ మంచిదంటుందేంటి? ఎలా మంచి, ఎందుకు మంచి, అసలు ఏమీ జరిగింది? కట్టుకున్న మొగుడిని నాతో చెప్పడానికి నీకు దాపకమే? మాది ఆడిది మెళ్ళో పరాయి మగవాడు చేయి వేస్తాడు, వాడి నరికేస్తాం, పొడిచేస్తాం, చంపేస్తాం. నన్ను పట్టుకోకండి, వదలండి, వదలండి. ఎవరు పట్టుకోలేదు బాగా కొలిసి చంపేశాడండి. తెంచుకు పారిపోయా, నీకు లక్ష సార్లు చెప్పాను మన ఇంటి ఆడిది నగలు పెట్టుకుని బయటికి వెళ్ళకూడదని. ఇన్నా బయటికి వెళ్ళేటప్పుడు నగలు దిగవేసుకుని అమ్మ వల్లగా మిలమిలా మెరిసిపోతూ ఉంటారు మీ ఆడవాళ్ళు. ఇప్పుడు ఏమి అనుకుని ఏమీ లాభం? పదేం కాసులు బంగారం పోలే. అందుకే లేచి వెళ్ళ మంచిదన్నా. కష్టార్జితం కాబట్టి వాడి చేతికి చిక్కలే. చిక్కదే, గొంతు గట్టిగా పట్టుకుని అరిచాను. ఎన్నిసార్లు అరిచావు? అరు అరు. జనం వచ్చేదాకా అరుస్తూనే ఉన్నానులేండి. నీది అరుపు. ఇంతకీ సినిమా చూసే అదృష్టం ఉందా లేదా? ఇవాళ ఎందుకు లేదు? మీది ఖుషి కోసం మేము సినిమా టికెట్లు తెచ్చాం. ఇదిగో టికెట్లు. అరే టైం అయిపోయింది. అరే ఇది ఇప్పుడే చేయాలా? రేపు చేస్తాం. ఇది తీసి బీరువాలో పెట్టు, మిగతా నగలు కూడా బీరువాలో పెట్టు. నువ్వు జావు, నీ నగలు కూడా బీరువాలో. మేము ఆటో తెస్తాం. అరే సుందర్లాల్, మాఫ్ కరు సాబ్, మాఫ్. చూస్తే మా అమ్మది సుందర్లాల్ లాగా ఉన్నారు. అయ్యే సాబ్, అయ్యే. ఏం కావాలి మీకు? మడత చంద్రహారం. మడత చంద్రహారం? అది స్టైల్ ఈ రోజు లేదు. అది ఇప్పుడు చేయాలంటే 10 కాసుల బంగారం కావాలా? బంగారం ధర ఆకాశానికి అంటుకుపోయింది సాబ్. అందుకే ఇప్పుడు దానికి డిమాండ్ పడిపోయింది. వారం రోజుల్లో రెడీ చేసి ఇస్తాం సాబ్. సెడ్జే, మీ షాప్ లో ఒక్క మోడల్ కూడా లేదా? ఉండేదే. పొద్దుట నేను మర్చిపోయి రాకపోతే షాప్ పాడైపోయింది అండి. ఇవాళ బాగు చేసి ఇస్తానన్నాను, మర్చిపోయి వచ్చేసాను. మర్త చంద్రహారం ఎలా పాడైపోయిందండి? మీకు తెలియదా? తెంపేసి పారిపోవాలని చూశాడు సాబ్. మాది ఆవిడ మంచి హుషారుంది సాబ్. చక్కెర పట్టేసుకుంది. దొంగని కాదు సాబ్, తెగిపోయిన గొలుసు. మా ఆవిడ ఆ గొలుసుని బాగు చేసి ఇమ్మంది సాబ్. అది తేవటం మర్చిపోయా. పోనీ, ఇప్పుడు చెప్పించండి, వెయిట్ చేస్తాను. తమాషా చేస్తారు సాబ్. వెనక ఉందన్నారు లేక పైన ఉందనుకున్నారు? 2 మైళ్ళ దూరం సాబ్. అందుకే ఇంటికి మధ్యాహ్నం లంచ్ కి వెళ్ళాం. పొద్దున బయలుదేరితే సాయంత్రమే ఇంటికి వెళ్తాం. అందుకే షాప్ కి నడిచే వస్తాం, ఇంటికి నడిచే వెళ్తాం. ఇంటికి అసలు బస్సులు వెళ్ళవా అండి? ఆయ్, మాది ఇల్లు అడవిలో ఉంది, అన్ని బస్సులు మా ఇంటి నుంచే వెళ్తాయి సాబ్. రామాలయం తెలుసు? రామాలయానికి 3 ఇల్లు మాది సాబ్. మాది సొంతం. ఇంటికి ముందు పెద్ద లాను ఉంది. ఇంటి నెంబర్ తెలుసు? 5 8 5 8 8. ఎంత చెప్పండి? గుర్తుంటుంది రండి, వస్తా. ఆయ్, మరి ఆర్డర్ నిరాహారం తెప్పించండి. అచ్చా అచ్చా, పెద్ద మనిషి, పెద్ద మనిషి. ఇవాళ ఏదో మర్చిపోయాం, రేపు ఎందుకు మర్చిపోతాం? తప్పకుండా ఇస్తాం. అరే అరే, వాంగో వాంగో, వణకం వణకం. రుక్కు అది మేము ఎక్కడ తీసుకెళ్ళాం? పొద్దున ఇంటి దగ్గర మర్చిపోయి వెళ్ళాం. చంద్రహారం ఇవ్వమని మనిషిని నేను పంపాను. నేను ఎక్కడ పంపాను? ఇలాంటి విషయాల్లో వచ్చిన పెద్ద మనిషి మీ పేరు, మన షాప్ పేరు చెప్పాడు. మీరు చంద్రహారం మర్చిపోయిన సంగతి కూడా చెప్పాడు. పైగా
నిన్న సాయంత్రం జరిగిందంట అయితే ఇచ్చేశావు అంత ఆనవాళ్ళుగా అన్ని విషయాలు చెప్పి మీరే దెమ్మనారని చెప్తే యువకు ఏం చేస్తాను వాడు నేను పంపిన మనిషి కాదు నన్ను చంపిన మనిషి నిన్న మీడియా అక్క లేచిన వేళ మంచిది రామ్ రామ్ పదిహేను కాసులు బంగారం గయా చెలే గయా ఇన్ని విషయాలు ఇంత నికచ్చిగా వాడికి ఎలా తెలిసింది ఎవరు చెప్పారు నాది అది వాగుడు నాది కొంప ముంచింది लुट गया बर्बाद हो गया हे भगवान।